నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గడిచిన 48 గంటలుగా తెలుగు రాష్ట్రాల్లో కురిసినటువంటి విపరీతమైన వర్షాలు, అలాగే పై రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా అల్పపీడనం ఇచ్చేది కారణాలుగా మొత్తం గుంటూరు, కృష్ణా, ఖమ్మం, వరంగల్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అనేక చోట్ల ప్రధాన రహదారులు నేషనల్ హైవేస్ కొట్టుకుపోయిన పరిస్థితి, రైల్వే ట్రాక్ విజయవాడ కాజీపేట రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికి దాదాపు 2 రాష్ట్రాల్లో 30 మంది పైగా మరణించినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర గతంలో ఎప్పుడూ లేనంత దాదాపు 11.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అదే మోతాదులో అవుట్ఫ్లో కూడా ఇస్తున్నారు. కరకట్టలు దాదాపు 11-12 చోట్ల కాస్త దెబ్బతిన్నట్టుగా చెప్తా ఉన్నారు. రీటైనింగ్ వాళ్ళు కొన్ని చోట్ల మాత్రమే ఉన్నదంటున్నారు. అలాగే గేట్లకు సంబంధించి పడవలు పైనుంచి కొట్టుకొచ్చిన కారణంగా 69వ నంబర్ గేటు డ్యామేజ్ అయింది. దాని బీమ్ ఏదైతే గేట్లు లిఫ్ట్ చేయడానికి ఉపయోగించే బీము పడవలు ఢీకొన్న కారణంగా అది మధ్యకి విరిగిపోవడం జరిగింది. ఏం జరుగుతుందన్న ఉద్రిక్తత, అక్కడ ఒక ఆందోళనకరమైన పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం అంశాల మీద నైరుతి ఋతుపవనాలు ఈ సమయంలో రావటం, వాతావరణంలో వస్తున్న మార్పులు, అన్ని అంశాల మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ గారు, లోక్సత్తా వ్యవస్థాపకులు లైవ్లో ఉన్నారు. అలాగే ఐ సత్యనారాయణ రాజు గారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మనతో ఉన్నారు. సత్యనారాయణ రాజు గారు ప్రకాశం బ్యారేజ్ దగ్గరే చాలా కాలం ఆయన సూపరింటెండెంట్ ఇంజనీర్గా కూడా పనిచేశారు. పూర్తిగా ఆ బ్యారేజీ కరకట్టల గురించి అవగాహన ఉన్నటువంటి నిపుణులు. దీపక్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో ఉన్నారు. అలాగే రవిమారుతి గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే గుంటూరు, కృష్ణ, ఖమ్మం జిల్లాలతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా సత్యనారాయణ రాజు గారు నమస్కారం. నమస్కారం అండి. సత్యనారాయణ రాజు గారు చెప్పండి, అంటే లేటెస్ట్ పరిస్థితి ఈ ప్రకాశం బ్యారేజ్ 50స్లో కట్టిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా 11.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉందంటున్నారు, ఇంకా పెరుగుతుందని కూడా చెప్తున్నారు. మనం ఆ విజువల్స్ చూస్తే దాదాపు బ్యారేజ్ దగ్గర కానీ వారధి దగ్గర కానీ ఆల్మోస్ట్ టచ్ అవుతూ నీళ్లు వెళ్తున్నాయి. ఈ బ్యారేజ్ కేవలం 7 లక్షల క్యూసెక్కుల వరద ఉధృతికే దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారంటా ఉన్నారు. అయితే ఇప్పుడు దానికన్నా 1.5 టైమ్స్ ఎక్కువ ఇన్ఫ్లో ఉంది. ప్లస్ ఈ మర బోట్లు దాదాపు 4 బోట్లు కొట్టుకొచ్చినాయి. అక్కడ 69వ నంబర్ గేట్ దగ్గర భీముకి ఢీకొన్నాయి. ఆ భీము మధ్యకి విరిగిపోయింది. ఏదైతే గేట్లు లిఫ్ట్ చేయడానికి హైడ్రాలిక్ సిస్టంలో ఉంటుందో ఆ భీం విరిగిపోయింది. ఇప్పుడు ఆ దాని పరిస్థితి ఏంటి మొత్తంగా, మీరు ఇప్పుడు అక్కడ కరకట్టల పరిస్థితి ఏం చెప్తారు? నమస్కారం అండి అందరికీ, తోటి మిత్రులందరూ కూడా పెద్దవారు అందరికీ నమస్కారం. యాక్చువల్ గా మన ప్రకాశం బ్యారేజ్ మీరు చెప్పినట్టుగా 7 లక్షలు కాదు, 11 లక్షల మాక్సిమం ఫ్లడ్ డిశ్చార్జ్ కి డిజైన్ చేయబడి ఉంది. మన గతంలో 2009 సంవత్సరంలో కూడా మనకి 10 లక్షల క్యూసెక్లు నీళ్ళు వచ్చింది. తర్వాత ఏంటంటే బ్యారేజ్ కి డ్యామ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డ్యామ్ లో అయితే మనకి ఏదైనా ఇటువంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ బీచ్ అవడానికి అవకాశం ఉంది. బట్ బ్యారేజ్ అన్నది ఏంటంటే ఫ్లోటింగ్ స్ట్రక్చర్, దానిపై నుంచి కూడా పవర్ ఫ్లో అయినా కూడా బ్యారేజ్ కి ఏం కాదు. ఎందుకంటే నది మన విడ్త్ ఎంత ఉందో అంతవరకు కూడా బ్యారేజ్ ఉంటుంది. సో ఈ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ కాబట్టి బ్యారేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు లేవు. 2009లో కూడా ఇంత విభృతంగా మనకి రావడం జరిగింది. అప్పుడు ఏమైందంటే జనరల్ గా ఏం చేయాలంటే డిపార్ట్మెంట్ మన ఫ్లడ్ వస్తా ఉన్నప్పుడు అన్ని గేట్లు కూడా రైజ్డ్ పొజిషన్ లో ఉండాలి. యాక్చువల్ గా పైన హైయెస్ట్ లెవెల్ లో ఉన్నప్పుడు ఇటువంటి మరబోట్లు రావటం, గేట్ డామేజ్ అవటం అనేది జరగదు. అనుకోకుండా ఏంటంటే బహుశా టైం షార్టేజ్ ఉండటం వల్ల ఆ గేట్ ఓపెన్ చేయకపోవటం వల్ల గేట్ ని ఢీకొనడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి డ్యామ్ లో ఏదన్నా ఇటువంటి జరిగినప్పుడు ఉన్న నిల్వాయ అంతా కూడా మనకి పోయి తర్వాత మళ్ళీ ఫిల్అప్ కావడానికి అవకాశం ప్రాబ్లం ఉంటుంది. బట్ బ్యారేజ్ ఏంటంటే బ్యారేజ్ నిల్వ కోసం డిజైన్ చేయరు, కేవలం 3 TMC కోసం నిల్వ చేశారు. ఒకవేళ గేట్ పోయినా కూడా మనకి ఇక్కడ ఉన్న టెక్నికల్ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గేట్ లేదన్నా కూడా మరమ్మతులు ఉన్నా కూడా ఫ్లోటింగ్ బల్హెడ్ గేట్ అని చెప్పి ఈ బ్యారేజ్ డిజైన్ చేశారు. అంటే ఏదైనా ఒక గేట్ కి రిపేర్ వస్తే ఆ బల్క్ హెడ్ గేట్ ని ఒక నావ మీద మన నీరు మీద తీసుకొచ్చి అది నిలబెడతా ఉంటారు అనమాట. ఆ విధంగా మనకి వరదలు తగ్గిన తర్వాత స్టాప్ లాక్ గేట్ సిస్టమ్ లేదు అని కూడా చెప్తున్నారు సార్. టెక్నికల్ గా బ్యారేజ్ కి స్టాప్ లాక్ గేట్ అప్పుడు కట్టినప్పుడు లేవండి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లోటింగ్ బల్హెడ్ గేట్ అని చెప్పి ఆ మెకానిజం ఇక్కడ ఉంది మనకి. ఓకే ఓకే.
అయితే దాంతో ఏం చేయొచ్చు అంటే రేపు పొద్దున్న ఫ్లడ్ తగ్గి రిసీడింగ్ టైమ్ లో ఆ గేట్ కి అడ్డంగా ఫ్లోటింగ్ బ్యారేజ్ గేట్ తీసుకొస్తే ఆటోమేటిక్ గా మనకు నిల్వ మన బ్యారేజ్ లో ఉన్న వాటర్ ని మనం డ్రైవ్ చేయవచ్చు, అని చేత మనకి సమస్య లేదు. రెండోది ఏంటంటే బ్యారేజ్ బ్రీచ్ అవటం అంటే ఉండదు, అంటే కాంక్రీట్ స్ట్రక్చర్ పైనుంచి వరద ఫ్లో అయినా కూడా ఏం కాదు. ఇక్కడ మన ముఖ్యమైన ఏంటంటే వరద కట్టలు, యాక్చువల్ గా ఏమైందంటే ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు వరద కట్టలు కొద్దిగా ఉంటుంది, బట్ మనకి ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏంటంటే రెండు సైడ్ వరద గట్టలు కూడా అప్పుడు ఫ్లడ్స్ లో వచ్చినప్పుడు లాస్ట్ టైం ఏం చేశారంటే రోడ్ టూ వే రోడ్ కింద స్ట్రెంగ్థన్ చేశారు. అంత ముందు అంటే ఫ్లడ్ 98 ముందు అయితే మనకి వీక్ గా ఉండడం సింగిల్ బడ్డే ఉండేది, బట్ ఇప్పుడు టూ వే లోన్ కింద అటు అవన్గడ్డ వైపు కానివ్వండి ఇటు రైట్ సైడ్ రేపల వైపు కూడా స్ట్రెంగ్థన్ చేశారు, కాబట్టి అంత ఇన్నే డేంజర్ ఉండదు. బట్ అలాగని చెప్పి మనం అలక్ష్యం చేయకుండా దాన్ని పెట్రోలింగ్ చేసుకుని ఎక్కడన్నా స్లిప్స్ ఏమైనా అయినా కూడా అటువంటి మనం ప్రొటెక్ట్ చేసుకుని టెంపరీగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఈ టైంలో మనం చేయగలిగింది ఏంటంటే మొత్తం ఫ్లడ్ బ్యాంక్స్ అన్ని కూడా పెట్రోలింగ్ మాన్యువల్ పెట్రోలింగ్ చేసి ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మనం టెంపరీగా దాన్ని రెస్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో అందుచేత మనకి ఈ ప్రకాశం బ్యారేజ్ అప్పుడు కూడా 2009 కూడా ఫ్లడ్ కూడా మనకి మ్యాక్సిమం ఫ్లడ్ వచ్చింది. వచ్చినప్పుడు కూడా అందరూ కూడా ఇదే అనుకున్నారు ఏమవుతుందని చెప్పి, అప్పుడు నేను స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఇటువంటి టైంలో ప్రజలందరికి ధైర్యం చెప్పాలి మనం. సో నేను బ్యారేజ్ మీద అప్పుడు ఢిల్లీ వాళ్ళకి కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చి ఏమీ కాదు, మీరేమో వరి చేయవలసిన పని లేదు, మేము మానిటర్ చేస్తా ఉన్నాం అని చెప్పాం. ఆ విధంగా ప్రజల్లోనే స్టేక్ హోల్డర్స్ లో కూడా మనం ధైర్యం నింపాల్సిన అవసరం ఉంది. బట్ ఫ్లడ్ బ్యాంక్స్ అన్నది ఎత్తన పండ్ కాబట్టి ఎక్కడన్నా మనకి మన బ్రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. బట్ లాస్ట్ టైం 2009 10 లక్షల పీస్ అట్లా వచ్చినప్పుడు కూడా రేపల్ల దగ్గర కూడా ఫ్లడ్ బ్యాంక్ ఒక బ్రీచ్ అయింది. ఆ బ్రీచ్ కూడా టెక్నికల్ గా కాలేదు, అక్కడ బ్యాంకులో ఏం చేశారంటే వీళ్ళంతా కూడా సమ్మర్ లో వాటర్ ని పంప్ చేసుకోవడం కోసం పంపులు పైపులు పెట్టి కాలువలో చేసుకోవడం వల్ల ఆ కాలువలో ఆ పైపులు ఉండటం వల్ల బ్రీచ్ అయింది, కానీ టెక్నికల్ గా బ్రీచ్ కాలేదు. ఏంటంటే మనకి పెట్రోలింగ్ జాగ్రత్తగా ఫ్లడ్ మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సచిన్ రాజు గారు, ఈ బుడమేరు వాగు కూడా మీరు సీట్ లో బ్యాక్ కూర్చోండి సార్, ఫ్రేమ్ కట్ అవుతుంది. సచిన రాజు గారు, ఈ బుడమేరు వాగు యాక్చువల్ గా అది కూడా ఉధృతంగా వచ్చిందని చెప్తా ఉన్నారు. దాని కారణంగా ఆ నీళ్లు మన కృష్ణలోకి రావడం కంటే కూడా కృష్ణ నీరే ఎదురు దండింది. ఆ కారణంగా ఆ పైన ఉన్నటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా ఈ చిట్టి నగరు, సింగ్ నగరు ఇలాంటివన్నీ కూడా దాదాపు ఒక 20-30 కాలనీలు దాదాపు 36 గంటల నుంచి 6 నుంచి 8 అడుగుల లోతు నీళ్లలో మునిగిపోయి ఉన్నాయి. అలాగే కింద ఇప్పుడు ఈ గేట్లు ఎత్తిన కారణంగా ఇంత భారీ వరద కిందకు వస్తున్న కారణంగా 70 జరిగినట్టుగా దివిసీమ మీద భారీగా ప్రమాదం ఉంటుంది. దివిసీమ లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి అంటున్నారు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి అంటే రెండు విషయాలు మీరు బుడమేరు గురించి చెప్పారు, బట్ కృష్ణ మన బెజవాడికి బుడమేరు థ్రెట్ అన్నది ఇదివరకు కూడా ప్రీవియస్ గా 98 ముందు కూడా ఉంది. సో అదేంటంటే ఫ్లాట్ టెరైన్, బట్ బుడమేరు అన్నది రివర్ లోకి ఎంటీ కాదండి, యాక్చువల్ గా కొల్లేరు లేక్ లో దాని ఎగ్జిట్ పాయింట్, ఫ్లూయర్స్ ఎగ్జిట్ పాయింట్ మాట. వచ్చిన ఫ్లడ్ అంతా కూడా కొల్లేరు లో కలవాలి, కానీ కృష్ణాలో కూడా కలవటం లేదు. కాకపోతే మనకి ఏంటంటే బుడమేరు డైవర్షన్ ఛానల్ అని చెప్పి మనకి విజయవాడ వెనక్కి కూర్చోండి సార్, ఫ్రేమ్ కట్ అవుతుంది కైండ్లీ. అయ్యా థ్యాంక్ యూ సార్, చెప్పండి చెప్పండి సార్. మనకి బుడమేరు డైవర్షన్ ఛానల్ అని చెప్పి బుడమేరు నుంచి మనకి ఈ కృష్ణా రివర్ కి ఒక కనెక్టింగ్ ఛానల్ ఉంది, బట్ అది ఫ్లడ్ ఫ్లో డైవర్షన్ కోసం కాకుండా మనకి బెదవాడ థర్మల్ పవర్ స్టేషన్ లో వచ్చిన రిటర్న్ ఫ్లోస్ కోసం కట్టారు, దానికి డిచార్జ్ తక్కువ ఉంటుంది, దాని చేత అది కూడా ఉంటుంది. తర్వాత ఏంటంటే బుడమేరు అన్నది లాస్ట్ లో అది ఎప్పుడు కూడా ఫ్లాట్ రివర్ టెరే అనమాట, అది సబ్మర్జెన్స్ అనే ఉన్నది. దానికి ఏం చేశారంటే మోడర్నైజేషన్ లో కొంత ఇంప్రూవ్మెంట్ చేశారు. సో అయినా కూడా దాని డిశ్చార్జ్ మనకి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అండి, రైనీ సీజన్ లో రైన్ఫాల్ మనకి సుమారు 1000 గానీ 1100 మిల్లీమీటర్లు మొత్తం సీజన్ అంతా పడవలసింది. ఆల్మోస్ట్ నిన్న 2-3 రోజుల్లో కూడా ఆల్మోస్ట్ సగం అక్కడ పడింది మాట అండి. అంటే అటువంటి ఇంటెన్సిటీ మన ముందు గతంలో ఎప్పుడు కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఇటువంటి వచ్చినప్పుడు రిసీడింగ్ కోసం ఉంటుంది, ఆ రిసీడింగ్ కూడా టైం పడుతుందండి. రైట్ సార్. జేపీ గారు, మీరు దశాబ్దాలుగా ఈ కరకట్టల గురించి కృష్ణా రివర్ మీద చాలా సందర్భాల్లో మాట్లాడున్నారు, వాటి మరమ్మతులు కానీ వాటి తిరిగి నిర్మించుకోవటం కానీ రీటైనింగ్ వాల్స్ కానీ ఇదొకటైతే, ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తున్నారు సార్, ఈ కురిసిన వర్షాల కారణంగా భూమిలోకి నీరు అంటే ఈ కాలనీలు వీటన్నిటిలో కూడా ముందే ఆల్రెడీ అవి చిత్తడిగా ఉన్న కారణంగా నీరు అసలు ఇంకట్లేదు, ఆ కారణం కూడా వరద వచ్చినా అది 6 అడుగులు 8 అడుగులు అలాగే ఉండిపోతుందని చెప్తా ఉన్నారు. మొత్తంగా ఎలా అర్థం చేసుకోవాలి జేపీ గారు? 4 జిల్లాలు అయితే బాగా ఎఫెక్ట్ అయినాయి సార్ మనకి, గుంటూరు కృష్ణ ఖమ్మం వరంగల్. సార్ మ్యూట్ లో ఉన్నట్టు చెప్పండి. శ్రీనివాస్, ముందుగా ఈ వరద బాధపడి
చాలా కుటుంబాలు చాలా కష్టానికి నష్టానికి ఓచుకోవాల్సి వస్తుంది. వారందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతి, మనందరం కూడా కలిసి నమ్మకాన్ని వారి. రెండోది, ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి విషయాలు అద్భుతంగా స్పందిస్తుంది, నాకే అనుమానం లేదు. సత్యానంద గారు చెప్పినట్టుగా మనకి చాలా ఫ్లడ్ ప్రోటోకాల్స్ చాలా పక్కాగా ఉన్నాయి. గోదావరిలో మరింత బలంగా ఉన్నాయి, కృష్ణాలో కూడా 2009 తర్వాత మనం పూజ చేసాం. కాబట్టి మనం పరిపాలన విషయం నాకు ఏమాత్రం లేదు. మూడోది, వరదలు ఇప్పుడు కూడా వచ్చిన రోజులు ఉద్ధృతంగా అనిపిస్తాయి. 24 గంటల తర్వాత వర్షం పెరిసిపోతే అంత మామూలు అయిపోయింది. కాబట్టి భయం అనవసరంగా పుకార్లు భయాలు అక్కర్లేదు. లో 3 అంశాలు మనం గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిది ఈ స్వల్పకాల చర్యల గురించి నేను మాట్లాడాను, ఎందుకంటే రక్షక చర్యలు గానీ లేకపోతే సహాయ చర్యలు గానీ ప్రభుత్వం చేస్తుంది, నాకు అనుమానం లేదు. దీర్ఘకాలం గురించి ఆలోచిద్దాం. 3 విషయాలు. మొట్టమొదటిది, మనకి ప్రపంచం అంతా కూడా భూతాపము, క్లైమేట్ చేంజ్ అంటున్నాము. విచిత్రంగా గత 27-30 సంవత్సరాలను చూసినట్టయితే క్లైమేట్ చేంజ్ వల్ల మనకి వర్షపాతం పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఒక్కసారి అదేదో ఈవెన్ గా రాదు, అనీవెన్ గా వస్తుంది. కానీ వర్షపాతం మొత్తం మీద పెరుగుతుంది, అనీవెన్ గా వస్తుంది. కొన్ని సందర్భాల్లో 2009 అక్టోబర్ లో వచ్చినట్టుగా విపరీతంగా వస్తుంది. ఇప్పుడు ఈ 3 రోజుల్లో వచ్చినట్టుగా అడపతడప ఇలాంటివి వస్తాయి. కాబట్టి దానికి మనం దీర్ఘకాలం సిద్ధపడాలి. పంటల విషయంలో గానీ, మన పట్టణాలని లేకపోతే మన గ్రామాలని జన దిగ్బంధం కాకుండా చేసుకోవటం విషయం గానీ, డ్రైనేజ్ ఇంప్రూవ్ చేయడం గానీ, మరి వ్యవసాయాన్ని కూడా అవసరాన్ని బట్టి, ఈ ప్రకృతిలో ఉన్న మార్పుల్ని బట్టి వ్యవసాయంలో ఆ క్యాలెండర్ని మార్చడం కానీ, దీర్ఘకాల కృషి మనం చేయాలి. మొట్టమొదటి నేను చెప్పేది అది. రెండోది, డ్రైనేజ్ వ్యవస్థ. ఈ వర్షం అంటే వచ్చాక నీళ్లు మరి వస్తాయి, మనకేదో సాంప్రదం కదా, నిజం దేవుడు ఎరుగు నీళ్లు పల్ల మెరుగు అని చెప్పని, నీళ్లు పల్లానికి పోయే ప్రయత్నం చేస్తాయి. ఒకసారి ప్రేక్షకులకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణం ఉన్నట్టయితే, అంటే 100 హెక్టేర్ల విస్తీర్ణం ఉన్నట్టయితే 300 మిల్లీమీటర్లు వర్షం పడింది అనుకుంటా ఒక రోజున. ఇప్పుడు ఈ 2 రోజుల్లో రోజు 300 కొన్ని చోట్ల పడింది. అలా పడ్డట్టయితే 1 చదరపు కిలోమీటర్లో సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, సుమారుగా 1 కోటి క్యూబిక్ ఫీట్ నీళ్లు ఉంటాయి. 1 చదరపు కిలోమీటర్లో 1 కోటి క్యూబిక్ ఫీట్ నీళ్లు వస్తాయి. అంటే 100 చదరపు కిలోమీటర్లో 1 TMC నీళ్లు ఉంటాయి. 1 లక్ష చదరపు కిలోమీటర్లు అంటే ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం పోసేపుడు 150 అంత ఉంటుంది, 150-160 ఉంటుంది, 170. మరి 100 చదరపు కిలోమీటర్లు కనుక పడిందంటే వర్షం, మీరు 1000 TMC నీళ్ళు ఒక్కసారి పడుతుంది. అయి నుంచి ఆ నదీ పరివాహక ప్రాంతంలో వర్షం పడటం వల్ల నదిలో ఉధృతంగా నీళ్ళు వస్తాయి. కాబట్టి నదిలోకి జరగడం కష్టమవుతుంది. నదిలోకి ఎప్పుడు కూడా మరి రేణు కాకుంటే అక్కడ ప్రవాహం మరి ఎక్కువనట్టయితే అదే ఎత్తు పెరుగుతుంది. అది కాకుండా అదనంగా నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి మీకు వర్షం వస్తే డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసుకోలేకపోయినట్టయితే, ఒకరోజు ఆలస్యంగానే సరే డ్రైన్స్ కనుక వేగంగా వెళ్ళి ఏర్పాటు చేసుకోకపోయినట్టయితే పంటలు నష్టపోతాము, జీవితాలు నష్టపోతాం. 1989లో ఇట్లాగే గోదావరికి బ్రహ్మాండంగా వర్షం వచ్చి, వర్షాలు వచ్చి 480 మిల్లీమీటర్ ఒక రోజులో వచ్చినాయి వర్షాలు. కొన్ని లక్షల ఎకరాలు మునిగిపోతే సార్ నాడు ఒక ప్రతిపాదన నేనే చేశాను, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా మొత్తం కృష్ణా గోదావరి డెల్టా, దాని పర్యవసానంగానే చెన్నారెడ్డి గారు ప్రపంచ బ్యాంక్ సాయంతో వాటిని బాగు చేయడం కోసం, డ్రైన్ల కోసం బాగు చేయడం కోసం ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. మళ్ళీ 37 మనం పట్టించుకోవాలి, మళ్ళీ ఒకసారి పట్టించుకుని ఇంకొకసారి పట్టించడం చేస్తే 15-18 రోజుల దాకా ఇబ్బంది ఉంది, ఎందుకంటే వర్షాలు పెరుగుతున్న సూచన కనిపిస్తున్నాయి. దీర్ఘకాలం గురించి ఆలోచించు. మూడోది, కృష్ణా నదికి ఇందాక వారు చెప్పారు సత్యనారాజు గారు, మనకి 10 లక్షల క్యూసెక్ల కృష్ణా నదిలో వరదలు వచ్చి చాలా అద్భుతం అని, గత 20 ఏళ్ళలో 2 సార్లు వచ్చింది, 2009 వచ్చింది, మళ్ళీ ఇప్పుడే వాళ్ళు వచ్చింది, కానీ మళ్ళీ ఇంకోసారి రావచ్చు. కృష్ణా సిస్టమ్స్ ఉన్నాయి, రేపు పొద్దున 10 లక్షలు తాకకపో, మన కనుక జలాశయాలు పూర్తిగా నిండిపోయి పైన ఉధృతంగా వరదలు వచ్చినట్టయితే 17-18 లక్షలు క్యూసెక్లు కూడా రావచ్చు. ఉదాహరణకి 2009లో మీకు చూసేల నుంచి 16-17 లక్షలు క్యూసెక్లు కిందకు పంపించారు. అదృష్టం కొద్దిగా అన్నట్టు నాగార్జునసాగర్ డ్యామ్ నిండలేదు కాబట్టి చాలా వరకు దానికి అదైన తర్వాత 10 లక్షలు క్యూసెక్లు కిందకు పంపించారు. ఇప్పుడు ఈవేళ అక్కడ పైనుంచి వచ్చే నీళ్ళే కాకుండా దాదాపుగా నా దృష్టిలో 4-5 లక్షల క్యూసెక్లు స్థానికంగా కూడా కలపడం కోసం ప్రయత్నం చేస్తాం. కాబట్టి దీని దృష్టి ఉంచుకుని కృష్ణా నదిని మరింత ఇంకొకసారి అధ్యయనం చేసి ఖచ్చితంగా బాగుందని నమ్మకం ఉన్నది. కానీ ఒకవేళ 16-17 లక్షల క్యూసెక్లు వచ్చినా కూడా వచ్చే 20-30 ఏళ్లలో దానికి సిద్ధమైనట్టుగా ఏర్పాటు చేసుకోవడం నాకు ఇప్పుడే అవసరం. ఈ 3 చర్యలు చెప్పినట్టు, 1 క్లైమేట్ చేంజ్ కారణంగా దీర్ఘకాలికంగా వ్యవసాయంలో మార్పులు,
శాశ్వతంగా డ్రైనేజ్ బాగా మరింత బాగు చేయడం కోసం చెప్పని ఏదో 34 ఏళ్ళకి ఒకసారి కాకుండా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి చేసే ఏర్పాట్లు చేయటము. మూడవది కృష్ణా నదిగా గోదావరి లాగా గోదావరి 30 లక్షలు క్యూసెక్లు వచ్చినా కూడా మనకి ఇబ్బంది లేదు, మనకు 32 లక్షలు క్యూసెక్లు చూసాం, 35 లక్షలు అంతకంటే ఎక్కువ చూడదు కానీ అనుభవం ఉన్నది అక్కడ సిస్టమ్ సమయాలి, కట్ట కూడా చాలా బలంగా ఉన్నది. లేకపోతే నా ఇబ్బంది లేకుండా కృష్ణ కూడా చేస్తే బాగుంటుంది, అనవసరమైన పుకార్లు భయాలు వద్దు. ఖచ్చితంగా వరదలు అన్నవి 24-48 గంటల్లో తీసిపోతాయి, పెద్ద అంత భయపడాల్సిన అవసరం. ఈ లోపల మనం రక్షక చర్యలు సహాయక చర్యలు ఒకరికొకరు సహాయపడాలి ఉంటే ఖచ్చితంగా దీన్ని తట్టుకోగలం. రఘుమూర్తి గారు, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కూడా మనం చూస్తే అసలు జేపీ గారు చెప్పినట్టు ఈ 36 అవర్స్ లోనేమో 50 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైందని చెప్పి అంటున్నారు. కొన్ని ప్రాంతాల మున్నేరు పొంగటం, ఖమ్మం కూడా బాగా సివియర్గా ఎఫెక్ట్ అయింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. ఏంటి మీ అనుభవంలో మీకు ఎలా అనిపిస్తుంది చూసిన పర్యవసానాన్ని బట్టి? అంటే మొదటగా నేను ఖమ్మం పరిస్థితిని గురించి వివరిస్తాను. చెప్పండి. ఈ సాధారణంగా ఏంటంటే అండి, ఈ వాగులు గాని ఏర్లు గాని ఇవన్నీ కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన ఆ రెయిన్ ఫాల్ ను బట్టి హఠాత్తుగా వచ్చి గంటల వ్యవధిలోనే వచ్చేస్తాయి, గంటల వ్యవధిలోనే తగ్గిపోతాయి. ఓకే, వాటి ఫినోమినా అట్లా ఉంటుంది. ఓకే, నిన్న జరిగిన దానిలో కూడా ప్రధానమైనటువంటిది అదే. ఈ మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలో దాదాపు 45 సెంటీమీటర్ల వర్షం రాత్రంతా మళ్ళీ ఉదయం 10 గంటల 12 గంటల వరకు కురుస్తా ఉంది. ఉదయం దాదాపు 8 గంటల నుంచి మొదలైన వరద ఒక దశలో 22 అడుగుల నుంచి 36 అడుగులకు పెరిగిపోయింది. ఓకే, ఆల్మోస్ట్ అక్కడ ఉన్న అన్ని బ్రిడ్జిల్ని, ఒక బ్రిడ్జి మీద నుంచి వెళ్ళినాయి, మిగతా బ్రిడ్జిల్ని దాదాపు క్రాస్ చేస్తూ వెళుతున్నది అది నది. అయితే ఇంత వరద రావటం ఒక విషయం. అయితే ఇప్పుడు నదుల్లాగా వీటికి పెద్ద కరకట్టలు లేవు. అవును, వాగులవి ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మున్నేరుకి కరకట్టల ప్రపోజల్ చేశారు ఈ టౌన్ వైపు, కానీ అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. లాస్ట్ ఇయర్ కూడా దాదాపు చాలా పెద్ద ఎత్తున వరద వచ్చింది, 26 అడుగులు అట్లా వచ్చింది. చాలా ఏరియాలు కొద్దిగా సబ్మర్జ్ అవటం కూడా అయింది. కానీ నిన్న జరిగింది చాలా అనూహ్యమైనటువంటి విషయం. 36 అడుగులు అంటే దాదాపు ఖమ్మం ఊళ్ళోకి అంచున ఉన్న ఊర్లోకంతా వచ్చేసి మొత్తం కాలనీలన్నీ కూడా మునిగిపోయినాయి. అయితే దీనిలో ప్రధానమైనటువంటి అంటే మనం దీన్ని రెండు సరే వరద వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలు ఏంటి అనే దానికంటే హౌజింగ్ సమస్య అనేటువంటిది దీంట్లో కీలకమైన సమస్యగా ఉంది. ముఖ్యంగా ఈ వాగులు ఏర్లు లేదా చెరువులు వీటిల్ని ఆక్రమిస్తూ ఇళ్ల నిర్మాణాలు వెళ్ళటము, ఆక్రమణాలు జరగటము, వాటికి మళ్ళీ ప్రభుత్వాలు అన్ని అనేక శాఖల నుంచి అనుమతులు రావటం, ఇది ప్రధానమైన సమస్యగా ఉంది. ఇటువైపు మున్నేరైతే ఒకటి ఉంటే ఊరి మధ్యలో మాకు లకారం చెరువు అని ఉంటుంది, మీరు కూడా చూసుంటారు. అసలు అది యాక్చువల్ గా పైనుంచి కనెక్టివిటీ ఉంటది చెరువులకి. రఘునాథపాలెం చెరువు అలుగు పోస్తే ఖానాపురం చెరువుకి వస్తుంది, అక్కడ నుంచి అలుగు వచ్చి ఈ లకారం చెరువులోకి వెళ్తుంది, అది వెళ్ళి ఈ మున్నేరులో కలుస్తుంది అలుగు. ఈ కనెక్టివిటీ అంతా దెబ్బతినిపోయింది. మొత్తం లకారం చెరువు అనేది ఒకటైతే మంచినీళ్ళ అవసరాల కోసం దీన్ని రెండు భాగాలు చేసి ఒకటి మంచినీళ్ళ చెరువు, ఒకటి టూరిజం చెరువు చేశారు. ఇంక ఈ చెరువులోకి అసలు వరద వస్తే ఈ చెరువులోకి వెళ్లే అవకాశం లేదు, దానికి ఒక డ్రైన్ క్రియేట్ చేశారు. అది నిజమైన వరద ఎప్పుడు వచ్చినా కూడా డ్రైన్ కెపాసిటీ సరిపోదు, వెనక్కి రిటైన్ చేసేస్తారు నీళ్ళని. దాంతో నగరం నడిబొడ్డున కోర్టులకి, జిల్లా కోర్టులకు ఎదురుగా ఉన్న కాలనీ పూర్తిగా మునిగిపోయింది. ఇట్లా చెరువుల్ని కాపాడుకోలేకపోవటం, అట్లాగే ఈ ఫ్లడ్ జోన్స్ లోకి నిర్మాణాలను తీసుకువెళ్ళటం అనేది ప్రజలకు సమస్య అవుతుంది. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి, ఇందాక జేపీ గారు కూడా చెప్పినట్టు
వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు వర్షాలను పెంచుతున్నాయి. అవును, ముఖ్యంగా మనకి నైరుతి ఋతుపవనాలు వచ్చిన సందర్భంలో యూజువల్ గా సెప్టెంబర్ ఆగస్టు సెప్టెంబర్ ఈ టైంలోనే ఆగస్ట్ లో తక్కువ ఉంటాయి యూజువల్ గా. ఈసారి ప్రత్యేకంగా ఏం జరిగిందంటే ఆగస్ట్ లో విపరీతమైనటువంటి ఎండలు వచ్చినాయి. అవును, చాలా ఎక్కువ ఎండలు, దానికి హ్యూమిడిటీ కూడా తోడైంది, చాలా సఫర్ అయ్యారు ప్రజలందరూ. ఆ ఎండలకి ఈ బంగాళాఖాతంలో ఉన్నటువంటి నీరు పెద్ద ఎత్తున ఆవిరయ్యి ఈ డిప్రెషన్ లో అదంతా వచ్చి ఇక్కడ కురుస్తుంది. ఇది ప్రధానమైనటువంటి కారణంగా వాతావరణ శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. అందుకనే ఆ రెయిన్ఫాల్ చాలా ఎక్కువ ఒక్కసారి జరిగింది. ఓకే, ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఓకే, వీటికి ఇప్పుడు సిద్ధంగా జేపీ గారు అన్నట్టు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక మీద ముందు ఇలాంటివి వస్తే ఎలా దీన్ని ఎదుర్కోవటం అనే ఒక దీర్ఘ కార్యాచరణ అనేటువంటిది ప్రభుత్వాలకు కావాలి. ఓకే, అట్లాగే ఈ చెరువుల్ని ఈ ఏర్లకి పక్కన ఉండేటువంటి ఫ్లడ్ జోన్స్ ని వాటిల్ని ఈ కరకట్టలాగా లేకపోతే మీరు అన్నట్టు రిటైనింగ్ వాల్స్ కట్టుకోవడం, కరకట్టలు కూడా ఒకసారి సరిపోవండి. ఇప్పుడు ఇక్కడ 36 అడుగుల ఎత్తున వరద వచ్చి అంతే కదా, మరి 36 అడుగుల ఎత్తున కరకట్ట కట్టలేం కదా. అట్లాంటి సమస్య జనావాసాలని వాటిల్లోకి వెళ్లకుండా చూడటం, ప్రజలకు అవసరమైన హౌసింగ్ అవసరాలని సక్రమంగా తీర్చడం అనేది ప్రభుత్వం చెయ్యాలి. దీనికి దీర్ఘకాలిక చర్యలు కూడా చేపట్టాలి. దీపక్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అయితే ఏపీ ముఖ్యమంత్రి గారు దాదాపు ఆయన వరదలో భాగం అయిపోయారు, వరదలోనే తిరుగుతున్నారు, మోకాళ్ళలోతు బురదలో కూడా తిరుగుతున్నారు. ఇవాళంతా దాదాపు 4-5 సార్లు విజిట్ చేశారు ఈ సింగ్ నగర్ ఇలాంటి ప్రాంతాలంతా. సరే, ఇదొక ఎత్తు అయితే ఇప్పుడు దీర్ఘకాలంలో తీసుకోవాల్సిన చర్యలు జేపీ గారు స్పష్టంగా చెప్పారు. మనకి అంతకుముందు కూడా ఈ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ, దాని మీద బస్సులు లారీలు హెవీ వెహికల్స్ వెళ్లకుండా ఓన్లీ కార్లు టూ వీలర్స్కే కన్ఫైన్ చేసుకున్నాం. చాలా 20-30 ఏళ్ళు అయిపోయింది నాకు తెలిసి. మొదటి నుంచి అది కొంత సమో వీక్గా ఉందన్నది ఒక పాయింట్ ఉంది. దాని గురించి మీరు రెడ్డి గారు పరిస్థితి మొత్తం మీరు చూస్తూ ఉన్నారు. కొన్ని దీర్ఘకాలిక సరే తక్షణం చేసుకున్న సహాయ చర్యలతో పాటు కృష్ణా నదికి సంబంధించి ఈ కరకట్టలు కానీ బ్యారేజ్ కానీ లేకపోతే మిగతా సేఫ్టీ మెజర్ సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళికలు ఏమన్నా ఉన్నాయా, వాటి గురించి కూడా ఆలోచన చేస్తారు. అంటే బిఫోర్ వి గో ఇన్ టు దోస్ డీటెయిల్స్, కొంచెం ద సైజ్, ద మాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ ఈ డిజాస్టర్ మనం కొంచెం డిస్కస్ చేయాలా? చెప్పండి. ఏపీ ఎస్డిఎం రిపోర్ట్ ప్రకారం కేవలం 24 అవర్స్ పీరియడ్ లోనే నిన్న పొద్దున్న 8:30 ఆ 24 అవర్స్ పీరియడ్ లో 43.2 mm రెయిన్ఫాల్ పడిందండి, యాజ్ అగేన్స్ట్ నార్మల్ ఆఫ్ 5. సో అంత ఎక్కువగా అది జరగటం జరిగింది. హ్యూమన్ లాస్ మీరు చూస్తే ఆంధ్రాలో 15 మంది దాకా చనిపోయినట్టు. బాధాకరం ఏంటంటే ఒక టీచరు, ఇద్దరు స్టూడెంట్స్ కార్ లో వాష్అవుట్ అయిపోవడం జరిగింది, బాధాకరమైంది. యానిమల్స్, పెద్ద యానిమల్స్ ఒక 35 అండ్ పోల్ట్రీ ఒక 500-300. ఇక్కడ కెనాల్ ఒక రెండు అంశాలు నేను అందరి దృష్టికి తేవాలనుకుంటున్నాను. చెప్పండి సార్. ఎంఐ ట్యాంక్స్ బ్రీచ్ ఎన్టీఆర్ జిల్లాలో 61 అయినాయి, గుంటూరు జిల్లాలో 4 అండ్ ఏలూరు డిస్ట్రిక్ట్ లో 8 అండ్ ఈ బుడమేరు లో 6 దగ్గర బ్రీచ్ కావటం జరిగింది. సో ఇంత ఇంత పెద్దగా బ్రీచ్ జరిగింది ఎందుకంటే అంత హెవీ రెయిన్ రావటం జరిగింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ రోడ్డు పరిస్థితి మీరు చూస్తే దాదాపు 1067 కిలోమీటర్స్ డామేజ్ అయింది అని చెప్పి మనకి ఇనిషియల్ రిపోర్ట్ వస్తా ఉంది. 13 దగ్గర రోడ్లు బ్రీచ్ అయినట్టు, 79 క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ డామేజ్ అయిపోయినాయి, 179 దగ్గర రోడ్డు పైకి వాటర్ ఓవర్ఫ్లో అవడం జరిగింది, 110 ప్లేసెస్ లో ట్రాఫిక్ ఇంటరప్షన్ జరగడం జరిగింది. అంటే ఎంత మాగ్నిట్యూడ్ లో డిస్ట్రక్షన్ జరిగిందో ఒక అంచనాకి మనం రావచ్చు. క్రాప్ డామేజ్ కూడా దాదాపు 151,000 ఎకరం 20 డిస్ట్రిక్ట్స్ లో జరిగింది. అండ్ రూరల్ వాటర్ సప్లై కూడా మీరు చూస్తే అనేక దగ్గర మనకి ఇబ్బంది వచ్చింది. సో గెటింగ్ ఇన్ టు ద సైజ్ ఆఫ్ దిస్ డిజాస్టర్ అండ్ ఈ మాగ్నిట్యూడ్ మనం చూస్తుంటే ఖచ్చితంగా ఇది నార్మల్ కాదు, గ్లోబల్ వార్మింగ్ ఫినామినా లో ఒక భాగము. మీరు ఇందాక లేవనెత్తిన విధంగా
ఒక డీటెయిల్డ్ ఒకసారి ఈ రెస్క్యూ వర్క్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒక డీటెయిల్ స్టడీ చేసి నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఈ మాగ్నిట్యూడ్ లో వస్తే ఏ విధంగా ఎఫెక్ట్ కాకూడదు అనే ఒక డీటెయిల్ స్టడీ చేసి దాని ప్రకారము కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. కానీ ముఖ్యంగా మనము అక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ కోసం అక్కడికి పోయినారు. అక్కడ పరిస్థితి చూసి ఎంత బాధపడ్డారు అని అంటే, ఇక్కడ నుంచి మనం కదిలితే ఇబ్బంది కావచ్చు అని చెప్పి రాత్రి 3 గంటల దాకా కూడా మీడియాలో రిపోర్ట్స్ వచ్చినాయి, వారు అక్కడే రెస్క్యూ దగ్గర పార్టిసిపేట్ చేస్తా ఉండేరు అని చెప్పి అక్కడే ఒక క్యారవాన్ తెప్పించుకొని అక్కడే ఉంటున్నారు, ఇవన్నీ క్లియర్ అయ్యేదాకా నేను పోను అని చెప్పి. సో అంత సీరియస్ గా ప్రభుత్వము దీని మీద యాక్షన్ తీసుకుంటుంది. మొత్తం మంత్రులందరికి కూడా ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు అందరికి కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అనేక సార్లు ఇప్పటికే మా కాన్ఫరెన్స్ కాల్స్ వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి డైరెక్ట్ గా బాధ్యత ఇవ్వటము. సో ప్రతి చిన్న ఇష్యూ దాదాపు 110 బోట్స్ ఇప్పుడు ఫీల్డ్ లో ఉన్నాయి, 6 హెలికాప్టర్స్ రావడం జరిగింది. సో అనేక కిచెన్స్ కూడా సెటప్ చేయడం జరిగింది. సో అనేక దగ్గరలో ఎక్కడెక్కడ స్టాండర్డ్ అయి ఉండారో వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ అందే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి, అండ్ రెస్క్యూ సెంటర్స్ కూడా మల్టిపుల్ రెస్క్యూ సెంటర్స్ సెటప్ చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కూడా కేంద్రం పంపించింది, ఎక్సలెంట్ సపోర్ట్ అక్కడ నుంచి కూడా రావడం జరుగుతుంది. సో హ్యూమన్ పాసిబుల్ గా ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ ప్రభుత్వం పెడతా ఉంది అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా తెలుపుతున్నాను. ఎస్, ఇంతకు ముందు అందరు డిస్కస్ చేసినట్టు మన ప్యానెల్ లో ఉండే ఎమినెంట్ మన ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ కూడా ఖచ్చితంగా ఒక డీటెయిల్ స్టడీ చేయాలి. సో ఎందుకంటే మారుతున్న పరిణామాలు నార్మల్ గా లేవు గనక, సో కమింగ్ డేస్ లోపల వి హావ్ టు గెట్ ఇన్ టు ద డెప్త్ అండ్ కమ్ అవుట్ విత్ బెటర్ స్ట్రాటజీస్ ఫర్ సచ్ ఇటువంటి లాస్ ని తగ్గించే విధంగా ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ఒక డీటెయిల్ స్టడీ చేస్తే బాగుంటుంది అని చెప్పేది కూడా. రైట్ సార్, ఇది కాకుండా దీపక్ రెడ్డి గారు ఇప్పుడు కింద మనకి బ్యారేజ్ నుంచి కిందకి నీళ్లు కొన్ని 10 లక్షల క్యూసెక్ల నీళ్లు కిందకి వెళ్తా ఉన్నాయి. సో దివిసీమ ఆ లంక గ్రామాలు మోపిదేవి ఈ ప్రాంతం చాలా ఎఫెక్ట్ అవుతుంది, అక్కడ వెకేట్ చేయించడం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారన్నారు, ఏంటి పరిస్థితి అక్కడ, అప్డేట్ ఉంది మీ దగ్గర? యాక్చువల్ గా ఇప్పుడు ఫర్దర్ అనాలిసిస్ ఇంకా పడుతుంది అని అంటున్నారు, బట్ అది ఒకసారి అసెటెన్ చేయగానే ఆ యాక్షన్ కూడా తీసుకునేదానికి ప్లానింగ్ అయితే జరిగిందండి. కానీ 29th రోజే ఒక ప్రిలిమినరీ మెట్ వార్నింగ్ రావడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా దాన్ని లైట్ గా తీసుకోకుండా కలెక్టర్లకి అడిషనల్ ఫండ్స్ విత్డ్రావల్ పవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక ఒక అలర్ట్ మోడ్ లో ముందు నుంచే కొంచెం ప్రిపరేషన్ జరగటం జరిగింది. సో అండ్ ముఖ్యమంత్రి గారు ఆ ఏజ్ లో కూడా ఇప్పుడు ఆన్ ద ఫీల్డ్ ఉండడు, సో హీఈస్ వెరీ సీరియస్. అండ్ అదే నేను చెప్పిన హ్యూమన్లీ పాసిబుల్ ఎంత బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ ప్రభుత్వం ద్వారా గ్రౌండ్ లో జరుగుతున్నాయని చెప్పి మాత్రం నేను తెలుసు. రైట్ సార్. తర్వాత సత్యనారాయణ రాజు గారు, ఇందాక జేపీ మనం దీర్ఘకాలిక చర్యల గురించి జేపీ గారు 3 అంశాలు చెప్పారు కీలకంగా. ఒకటి సరే పంటల మార్పిడి, ఈ వాతావరణంలో వస్తున్న మార్పులు. 2, కృష్ణా రివర్ గురించి ఓవరాల్గా మళ్ళా ఆ స్ట్రక్చర్స్, తర్వాత దాని ప్లానింగ్, డ్రైనేజ్ వ్యవస్థ 3వది. ఈ 3 కూడా సరే పంటలది దీర్ఘకాలం, ఈ 2 కూడా దీర్ఘకాలం, కొంత వేగంగా చేయాల్సిన అవసరం ఉందా? ఈ డ్రైన్లు సరిగా పనిచేయట్లేదు అన్నది, పొలాల్లోంచి కానీ నీళ్ళు వెళ్ళట్లేదు అన్నది చాలా కాలం నుంచి వినపడుతున్నటువంటి అంశం, ఏం చెప్తారు సార్? జయప్రకాష్ నారాయణ గారు చెప్పింది చాలా కరెక్ట్ పాయింట్ అండి. ఏమవుతుందంటే ఈ ఫ్లడ్ పైనుంచి వచ్చిన ఫ్లడ్ ఆ రివర్ క్యారీ అవుతుంది చేయగలదా లేదన్నది చాలా ఇంపార్టెంట్. నార్మల్ గా వరదలు వచ్చినప్పుడు ఏంటంటే రివర్ లో సిల్టేషన్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అంచేత ఈ రివర్ ని మనం సర్వే చేసి కెపాసిటీ ఎంత ఉంది, ఎంతవరకు మనం అకామిడేట్ అవుతుంది, దాన్ని కెపాసిటీని మనం ఎలా ఇంప్రూవ్ చేయాలనేది దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. సో 2వది ఏంటంటే పంటల మార్పిడి విధానం అనేది 16-17 లక్షల క్యూసెక్ లో ఇన్ఫ్లో వచ్చినా తట్టుకునేలాగా డిజైన్ చేసుకుంటే బెటర్ ఏమో, ఎందుకంటే ఈ మార్పులు చాలా వేగంగా వస్తున్నాయని చెప్పి కూడా అన్నారు ఆయన. కరెక్ట్ అండి. మనం ఏంటంటే ఈ మనం ఈ బ్యారేజ్ సుమారు 50 సంవత్సరాల క్రితం కట్టినప్పుడు ఏంటంటే అంతవరకు ఉన్న హిస్టరీలో మాక్సిమం ఫ్లడ్ ఎంత ఉంటే దానికే డిజైన్ చేస్తాం. సో సబ్సిక్వెంట్ గా మనకి 11 లక్షలు వచ్చింది, బట్ యాక్చువల్ బ్యారేజ్ డిజైన్ 11 లక్షలకి చేయటం జరిగింది. బట్ ఫ్యూచర్ లో 11 లక్షల కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి అంత ఫ్లడ్ వస్తే ఈ బ్యారేజ్ తట్టుకుంటుందా లేదన్నది మనం దాన్ని ఎగ్జామిన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో తర్వాత ఏంటంటే ఈ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా దాని పర్మనెంట్ రిపేర్స్ అంటూ ఉండవు. మనం ఎప్పుడు ఎవ్రీ ఇయర్ దాన్ని క్లియర్ మనం చేసుకుని ముఖ్యంగా మనకి వీట్ గ్రోత్ ఎక్కువ ఉండి ఇటువంటి టైంలో
ప్రవాహానికి అడ్డం వచ్చి దాని వల్ల ఏమవుతుందంటే ఫ్లడ్ లెవెల్ పెరిగి చుట్టుపక్కల ప్రాంతాలు మునుగుతూ ఉంటాయి. అని చేత ప్రతి సంవత్సరం ఈ డ్రైన్స్ ని మనం తూటి తీసి క్లీన్ గా పెట్టుకోవటం ఒకటి, తర్వాత మన మోడర్నైజేషన్ లో చేసింది ఒకసారి కాకుండా ప్రతి 10-15 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటే ఆ కెపాసిటీ ఉండాలన్నది. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే అండి, డెల్టాలో పంటల మార్పిడి అన్నది మొట్టమొదటి ఖరీఫ్ కి వీలు కాదు. ఎందుకంటే మనకి ఫ్లాట్ గా ఉంది కాబట్టి, సో మన వర్షాలు ఎక్కువ పడతా ఉంటాయి కాబట్టి డ్రై క్రాప్స్ వేయడానికి మనకు అవకాశం ఉండదు. కానీ అప్లాండ్ ఏరియాస్ లో ఈ పంట మార్పిడి వీలు అవుతుంది. తర్వాత ఏంటంటే మనకి రెండో క్రాప్ వచ్చినప్పుడు మాత్రం చాలా మంది ఏం చేస్తున్నారంటే నీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు ఈ పశువులు పెసలు కానీ మినులు కానీ వేసుకుంటా ఉంటారు, అటువంటిది అవకాశం ఉంది. తర్వాత అండి ఈ రివర్ వరకు మనకేం ప్రాబ్లం ఉండదు. బుడమేరు వల్ల ఏమవుతుందంటే మనకి చెప్పాను కదా కొల్లేరులో కలవాలి, కొల్లేరు ఆటు పోటు ఉంటుంది. ఆ పోటు ఉన్నప్పుడు ఏంటంటే డిప్యూట్ వెనక్కి కూర్చొని మాట్లాడండి సార్, కైండ్లీ చెప్పండి సార్. అది మన కొల్లేరుని డిప్లిషన్ బట్టి మనకి బుడమేరు కానీ విజయవాడలో ఉన్న నీరు తగ్గుదల ఉంటుంది కాబట్టి మనం దానికి ఒక రిస్క్ మేనేజ్మెంట్ కింద 3-4 రోజులు ఉన్న స్టాండింగ్ వాటర్ ఉన్నా కూడా ఎవాక్యుయేట్ చేయడం నాకు తీవ్ర సమస్య ఉంది. ఇమీడియట్ గా ఈ ఫ్లడ్ తగ్గిన తర్వాత ఏంటంటే కాలువలకు అవి బ్రిడ్జ్లు పడతా ఉంటాయి. చేతంటే 400 మిల్లీమీటర్లు మీకు ఒకేసారి రావటం వల్ల బ్రిడ్జ్లు పడతా ఉంటాయి కాబట్టి బ్రిడ్జ్లు టెంపరీ రిస్టోర్ చేసుకోవాలి. పంటలకు ఇబ్బంది ఉండదు, మనకి మన బ్యారేజ్ దగ్గర నుంచి మనకి ఆ ఫ్లోటింగ్ బల్గేట్ గేట్ పెట్టుకుని పంటలు నీరు పంపించడానికి ఏం ఇబ్బంది ఉండదు. జేపీ గారు, ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ గురించి కూడా దీపక్ రెడ్డి గారు చెప్పారు, మీరు గతంలో చూసారంటే ఈజ్ దట్ ఓకే, ఇంకేమన్నా చేస్తే బాగుంటుందా, అలాగే ఏం చెప్తారు సార్? శ్రీనివాస్, మనకి నిజంగా అద్భుతమైనటువంటి రిలీఫ్ అండ్ రెస్క్యూ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఓకే, ఈ టెక్నాలజీ లేని కాలంలో పడు, ఓకే, టెలిఫోన్ ఇవాళ వచ్చినాయి మీకు, మొబైల్ ఫోన్స్ వైఫై ఇవాళ వచ్చినాయి. అవును, లేని కాలంలో కూడా మన దేశంలో మీరు గోదావరి ప్రోటోకాల్స్ చూడండి, ఫ్లడ్ రిలీఫ్ కానీ లేకపోతే కృష్ణా గారి మేతో కానీ ఏళ్ల క్రితం నుంచి ఉంది మనకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో కొంచెం కొత్తగా దాన్ని అడాప్ట్ చేశాం. కానీ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి అద్భుతమైన ప్రోటోకాల్స్ ఉన్నాయి, దాన్ని అమలు చేసుకుంటే చాలు. జిల్లా యంత్రాంగానికి సర్వాధికారులు అంటే రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నాను నేను, జాతీయ స్థాయి పాత్ర చాలా తక్కువ. మనకి మన శక్తి చాలకపోతే ఏదైనా సాంకేతిక సహాయం కావాలంటే, లేదంటే మరీ ఒక స్థాయి మించి ప్రమాదం వస్తే దాన్ని తట్టుకోవడం కోసం జాతీయ స్థాయి నిధులు తప్ప 23,70,000 కోట్ల రూపాయలు జాతీయ స్థాయి రాష్ట్రాలకు ప్రతి ఏడాది బదిలీ అవుతున్నాయి. ఇది పూర్తిగా రాష్ట్రం బాధ్యత, రాష్ట్రానికి ఆ సర్వాధికారాలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి. మన స్థితి దాటితే ఖచ్చితంగా వాళ్ళు సాయం చేస్తారు. కాబట్టి మనం అనవసరంగా దీన్ని రాజకీయాలు చూపించడం ధర్మంగా పార్టీలు కానీ కోటి కానీ ప్రోటోకాల్స్ సరైనవి ఉన్నాయి. ఇంత ఇందాక దానికి చెప్పారు మన దీపక్ గారు చెప్పారు, TR-27 అని చెప్పని తెల్లకాల నుంచే ఉంది, TR-27 అంటే అసెంబ్లీ అనుమతి కూడా అవసరం లేకుండా అసాధారణ సందర్భంలో జిల్లా కలెక్టర్ ఎంత డబ్బైనా కూడా డ్రా చేయొచ్చు ట్రెజరీ నుంచి, ఖర్చు పెట్టేయచ్చు. తర్వాత లెక్కలు చెప్పాలి కాబట్టి మనం అదనంగా చెప్పనక్కర్లా. కాకపోతే ఏంటంటే మారుతున్న సాంకేతిక విజ్ఞానాన్ని బట్టి మనం ఉపయోగించడం ప్రయత్నం చేయాలి అంతే. ఈ రోజుల్లో మొబైల్స్ ఉన్నాయి కాబట్టి పూర్వం కంటే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కూడా ఫాస్ట్ గా వస్తుంది. కాబట్టి మనకి కొత్తగా మన అద్భుతాలు చెప్పాల్సిన అవసరం లేదు, మన యంత్రాంగం సిద్ధంగా ఉన్నది, దానికి పద్ధతులు ఉన్నాయి. మిగతా విషయాల్లో అసమర్థంగా అవినీతితో పనిచేసినా కూడా ఇలాంటి సమయాల్లో పరిపాలన యంత్రంగా బాగా పనిచేస్తున్న విశ్వాసం నాకు ఉన్నది. రైట్, రఘుమారతి గారు, ఫైనల్ గా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇవి కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు అయితే మీ జిల్లాలోనే ఉన్నారు, ఆయన పర్యవేక్షిస్తా ఉన్నారు, అంటే ఏంటి? సరే, కేంద్రాన్ని మామూలుగా రాజకీయంగా అందరూ అడుగుతారు అనుకోండి, అది సహాయం కావాలని కోట బట్ అది పక్క పెడితే నిజంగా రెస్క్యూ ఆపరేషన్స్ పార్ట్ ఎలా ఉంది? ఆయన 10,000 ఏదో ప్రకటించినట్టున్నారు ఇవాళ అక్కడ, ముందు ఇమీడియట్ గా బాధితులకి, అలాగే చనిపోయిన వాళ్ళకి, పశు సంపద కోల్పోయిన వాళ్ళకి, ఇలా ఇంకేం చేస్తే బాగుంటుంది? రాష్ట్ర ప్రభుత్వం చేసే సహాయంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి అనేక సంస్థలు ఆల్రెడీ సహాయాల్లోకి దిగిపోయినాయి. ప్రజలకి ఆహార సరఫరాలు అందించడం గానీ, అట్లాగే వాళ్ళకి షెల్టర్స్ ఇవ్వటం గానీ, షెల్టర్ విషయంలో అయితే నిన్న రాత్రి నుంచే అలర్ట్ చేసి దాదాపు కొన్ని వేల మందిని షెల్టర్స్ లోకి తీసుకొచ్చేసారు ఈ మున్నేరు ప్రాంతం. కాబట్టి అట్లాంటి సమస్యల కంటే కూడా ఇప్పుడు ప్రధానమైంది ఈ 2-3 రోజులు సహాయ చర్యలు ప్రభుత్వం చేస్తుంది, స్థానికంగా ఉన్న సంస్థలు చేస్తాయి. వీటి గురించి కాకుండా దీర్ఘకాలిక ప్రాతిపదిక మీదే ఇట్లాంటి వాటిని ఎదుర్కోవటానికి ఒక ప్రణాళికని సిద్ధం చేసుకోవాలి. అట్లాగే ఇందాక బుడమేరు వ్యవహారంలో కూడా కొల్లేరు కూడా తీవ్రమైన ఆక్రమణలకు గురైంది.
సో వాటర్ అంతా కూడా బ్యాక్ వాటర్స్ గా వెనక్కి వచ్చేసే ప్రమాదాలే ఎక్కువ ఉన్నాయి. దానికి కూడా ఏంటంటే తగిన బుడమేరుకు తగినటువంటి ఆ ఛానల్ వేడం చేయటము, దానికి తగిన ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, రవిమూర్తి గారు టైం తక్కువ ఉంది, జేపీ గారు మీరు ఏదో చెప్పబోతున్నారు. ఇంకోటి వాతావరణానికి సంబంధించి కూడా ఈ మార్పులు ఏ స్థాయిలో ఉండాలి, ఎందుకంటే చాలా చేంజెస్ వస్తాయని అంటారు. ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి, ఏదో క్లౌడ్ బస్ట్ అని చెప్తున్నారు, వర్షాలు ఇలా సడన్ గా ఎక్కువ, అంతకుముందు 10-20 ఏళ్ళకి ఒకసారి వచ్చేది, ఈ మధ్యకాలంలో పడితే ఒకేసారి 10 సెంటీమీటర్ల వర్షం పడుతున్న పరిస్థితి కూడా చూస్తాను. జేపీ గారు క్విక్ గా రెండు విషయాలు రఘుమూర్తి గారు చెప్పింది చాలా వాస్తవం. చాలా సహాయక సంస్థలు ఈ దేశంలో, రామకృష్ణ మిషన్ దగ్గర నుంచి రకరకాల సంస్థలు, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్లు స్థానికంగా చాలా ముందుకు వస్తారు. సమన్వయం చాలా ముఖ్యం. ప్రభుత్వం తన పని ఎంత చేస్తుందో సమర్థంగా, అంతే పని కొంత సమయాన్ని, శక్తిని, వనరులు దానికి కేటాయించి సమన్వయం చేసి వారికి దురుసాపరచకుండా, లేదా వృధా వేస్ట్ కాకుండా కాకుండా చేసిన పని అందరూ చేయడం కాకుండా చేయడం ఏర్పరచడం ముఖ్యమైనది. రెండోది, మీరు చెప్పినటువంటిది దీర్ఘకాలికంగా పర్యావరణం ఖచ్చితంగా మనకు కనిపిస్తోంది. నాకు అనిపిస్తుంది కొన్ని సందర్భాలు ప్రపంచం అంతా నష్టపోయినా కూడా భారతదేశం లాభపడుతోంది. వర్షాలు పెరిగితే మనకు లాభంగా నష్టంగా, కానీ వర్షాలు పెరిగినప్పుడు మనం ప్రకృతిని మరి తట్టుకోవాలి. వరద నివారణ చర్యలు కానీ, డ్రైనేజ్ కానీ నగరాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఆ డ్రైనేజ్ వ్యవస్థని, స్టామ్ వాటర్ డ్రైనేజ్ సరిగ్గా ఏర్పాటు చేసుకోవాలి. మీరు, నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు, చెప్పు నుంచి తీసుకోండి, మోసే నుండి తీసుకోండి, ప్రపంచంలో అత్యధిక వర్షపాతం 50 అడుగుల వర్షపాతం పడుతుంది సంవత్సరంలో. 50 అడుగులు 15,000-18,000 మిల్లీమీటర్ల వర్షపాతం పడేది. ఎండాకాలంలో నీటి కొరత తెలుసా మీకు? మనం పూర్తిగా మనం ప్రకృతే, మనం మీరు వర్షాలు ఆపలేదు, వర్షాలు పెంచలేదు, మన చేతులు లేదు. కానీ ఎలా తట్టుకోవాలనేది మనం చేయకపోతే ఇంకా పరిపాలన ఏముంది, రాజకీయం ఉంది, ఎంతసేపటికి ఇవాళ ఓట్లు, ఈసారి ఓట్లు, దీర్ఘకాలిక మీద దృష్టి పెట్టడం. అందుకని ఇవాళ నాకు సంతోషం కలిగింది ఏంటంటే, అంటూ దీర్ఘకాలం గురించి మాట్లాడడం. ఇవాళ మన విషాదం ఉంది, బాధ ఉన్నది, కష్టం ఉన్నది, సానుభూతి ఉంది, చేయాలి, ఇది ఎలా చేస్తాం. కానీ దీర్ఘకాలం అవుతుందా నష్టపోతాం ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది. మనం గనక ఈ ఆమోటెడ్ అనేది సరిగ్గా చేసుకున్నట్టయితే, రవి చెప్పినట్టుగా పేదలకి హౌసింగ్ అది ఏర్పాటు చేస్తే, చిన్న పట్టణాలు అభివృద్ధి చేసి మహానగరాలను పూర్తిగా జనసమర్థంతో చేయకుండా ఏర్పాటు చేస్తే మనకి ఈ భూతాపం వల్ల లాభం కానీ నష్టం లేదు. నాకు చాలా ఆశావాదిని, ఖచ్చితంగా మనం భవిష్యత్తు బాగుంటుంది, కానీ ఈ పనులు చేయాలి. రైట్, దీపక్ రెడ్డి గారు ఫైనల్ గా, మళ్ళా ఇప్పుడు రేపు కూడా వర్షం ఉంటుంది కోస్తా జిల్లాల్లో అని, మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఇది వస్తుంది మనకి, అలార్మింగ్ ఇది వస్తుంది, ఎలా అంటే కంటిన్యూ చేయాలి ఈ ఎఫర్ట్స్? కొన్ని వేరే జిల్లాలకు కూడా విస్తరించే అవకాశం కూడా ఉందంట ఉన్నారు దీపక్ రెడ్డి గారు. మిగతా జిల్లాలు కూడా అలర్ట్ చేసి పరిస్థితి అంతా కంట్రోల్లో ఉన్నట్టేనా? ఇప్పుడే జేపీ గారు చెప్పినట్టు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మైండ్స్ ఇన్ అవర్ టైమ్స్ ఇన్ మై ఒపీనియన్. జేపీ గారు చాలా అద్భుతమైన సజెషన్ ఇచ్చినారు. అదే విధంగా ఇటువంటి మనం ఫేస్ చేయాలండి, ఇప్పుడు ఇప్పుడు దీనికి ఏమి రెమెడీ లేవు అని. మీరు ఒక 10 రోజుల క్రితం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని ట్యాంక్స్ కూడా మనం లింక్ చేయాలా అండ్ వాటర్ స్టోరేజ్ అని చెప్పి ఒక పెద్ద ప్లాన్ మాట్లాడినారు. అది ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ స్టడీ చేస్తూ ఉన్నారు, ఆల్మోస్ట్ 2 నాట్ 9 టీఎంసీ దాకా స్టోరేజ్ లాగా. సో అటువంటి ఇండెప్త్ స్టడీ చేసి ఈ బుడగేరు కూడా 2 డిఫరెంట్ అలైన్మెంట్స్ తో ఫర్దర్ ప్రాబ్లం రాకుండా ఉండాలని చెప్పి ఒక డిస్కషన్ ఆల్రెడీ అంటే ఈ టర్మ్ లో దీపక్ రెడ్డి గారు సరే పథకాలు ఇవన్నీ నడుస్తుంటాయి, కానీ కొంచెం లాంగ్ టర్మ్ వాటి మీద దృష్టి పెట్టడం, పెట్టుబడులు కావాలి వీటన్నిటికీ, మౌలిక వస్తువులు ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు కావాలి. ఇప్పుడు అది ఆల్మోస్ట్ 40,000 ట్యాంక్స్ అక్రాస్ స్టేట్ లింక్ చేసే ప్లానింగ్ అండి. సో సమ్ వాట్ మనం డిస్కస్ చేసేయచ్చు, ఇంత హెవీగా వచ్చినప్పుడు సర్టన్ డ్రైనేజ్ మెకానిజం అనేది ఫండమెంటల్ గా దాంతో బిల్డప్ అవుద్ది. సో ఇప్పుడు బ్రీచ్ అయిన మెయిన్ ఈ బుడగేరు ఇష్యూలో కూడా 2 డిఫరెంట్ అలైన్మెంట్స్ తో అటు లెఫ్ట్ అండ్ ఇటు రైట్ రెండు సైడ్ లో వాటర్ మళ్ళా డ్రైన్ అయ్యే విధంగా ప్లానింగ్ చేయబోతా ఉన్నాం అండి ఫ్యూచర్. రైట్ సార్, మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే వరదని తట్టుకోవడానికి సహాయక చర్యలతో పాటుగా దీర్ఘకాలంలో తీసుకోవాల్సిన చర్యలు, ముఖ్యంగా గోదావరి మీద కొంత శాశ్వతమైన పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నప్పటికీ కృష్ణకి సంబంధించిన ప్రోటోకాల్స్లో ఇంకా కొంత మార్పులు జరగాలి. అలాగే బ్యారేజీ సామర్థ్యం మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే కొత్త నిర్మాణం చేస్తారా, కనీసం 16-15 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లోని తట్టుకునేలాగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రకృతిలో అలాగే వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలంటున్నారు. అలాగే డ్రైన్లకు సంబంధించి
సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వాటిని మరమ్మతులు చేసుకోవడం పాటు కనీసం 10-15 ఏళ్ళకు ఒకసారి మోడర్నైజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆలోచించాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న జేపీ గారికి, అలాగే దీపక్ రెడ్డి గారికి, రవిమూర్తి గారికి, సత్యనారాయణ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.